నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న నిరుద్యోగ మార్చ్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపట్టినటువంటి సభలో ఆ పిసిసి అధ్యక్షుడు అడమరాయన కాంగ్రెస్ పార్టీకో లేకపోతే చంద్రబాబు ఏజెంటో లేకపోతే ఏదైనా కొనుక్కున్నట్టుగా పదవి కొనుక్కొచ్చుకున్న కాబట్టి నైష్టం వచ్చి మాడొచ్చినటువంటి నేపథ్యమో ఆ రేవంత్ రెడ్డి అనేటోడు ఇష్టం వచ్చాడు నోటికింతొస్తంతా చిన్న పెద్ద తేడా లేకుండా ఉద్యమం వల్ల పనిచేసిన వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని కనీస అవగాహన లేకుండా తిట్టడం ద్వారా మాత్రమే ఒక ప్రచారం సంపాదించుకునేటువంటి ఒక పనికిరాని నీచమైనటువంటి ప్రక్రియకు పాల్పడేటువంటి ప్రయత్నం నిన్న కళ్ళముందు కనపడ్డది. వాస్తవానికి ప్రచారం చెప్తున్న మాకే గలీదు అనిపిస్తుంది. దీన్ని సాల్వ్ చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ డిక్షనరీ చూసి అలా గూగుల్ సెర్చ్లో బ్లాక్ మెయిలింగ్ అని కొడితే కనుక సినానీ పర్యాయ పదం కింద రేవంత్ రెడ్డి అని వస్తుంది. ఈ బ్లాక్ మెయిలర్ దొంగ ఈయన మాట్లాడుకుంటా సీఎం గారి గురించి వంద ఫీట్ల పొంద పెడతాడట. ఈయన వీడు సీక్రెట్లో మాట్లాడితే అసలు ఆడిది మాట్లాడుతుందో మొగలు మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు మీరు మొత్తం లైట్లు బంద్ చేసి కనుకంటే ఆడిదో మొదలు అర్థం కాదు. ఈయన మాట్లాడుకుంటా కేసీఆర్ గారు పొంద పెడతా. ఆల్రెడీ మిమ్మల్ని బొంద పెట్టిరా నాయన, కొడంగల్లో బట్టలు కూడా తీసి ఉడికించి కొడితే మళ్ళీ వచ్చిన హైదరాబాద్ పడ్డావు నువ్వు. నువ్వు ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, 200 ఫీట్ల బొంద పెట్టినటువంటి పరిస్థితి కలమంద కనపడుతున్నది. మీ మధ్యన ఉండేటువంటి విషకౌగిలు నేను ఎంత విచిత్రం అంటే బలగం పాటేసి బలగం అని కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఆయన అలుముకున్నాడు. ఆ దురదరాష్ట్ర కౌగిలు చూస్తుంటే నవ్వుకుంటున్నారు. పొద్దుగాల పాట పెట్టారు బలగం సినిమాల పాట పెట్టి వాట్సాప్లో తిప్తురు ఈ అన్నదమ్ముల ప్రేమ చూడడం అని చెప్పేసి ఆయన మాట్లాడిందే కోమటిరెడ్డి 25 కోట్లు పెట్టి పదవి కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పి చాలా నాయకుల మీద ఈ పొట్టివాడు గీడి చెప్తుంటే ఆమె మేమని చెప్పేసి చాలా కోటి వెంకటి మాట్లాడిందే ఆయన ఉత్తమ్ కుమార్ గురించి. వీడు అన్నాడు యుద్ధమే చేయలే, యుద్ధవీడు కాదు పాడు కాదు, వీడు ఉంటుందనే విమానాలు దూసుకునేదాట, వీడిని తీసుకొచ్చి పీసీ చేసిన చెప్పేసి వాళ్ళ వెంకరెడ్డి మాట్లాడింది. మేము మాట్లాడిన మాటలు కావు. అలా రాహుల్ గాంధీని శిక్షేసి పదవి తీసేసి ఇంటికెళ్ళి నెట్టేస్తే మాట్లాడే దిక్కు లేని దిక్కుతో చని పరిస్థితి ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు విప్లవాలకు పాఠాలు నేర్పి ప్రపంచానికి దిక్సూచులుగా పనిచేసినటువంటి ప్రజా చైతన్యం కలిగిన నల్గొండ జిల్లా గడ్డ మీద నిలబడి ఇష్టం వచ్చిన ప్రేలాపనలు వేలుకుంటే 12కి 12 గెలుస్తాడు. 12కి 12 మేము గెలిచినాం ఆల్రెడీ, బుద్ధి చెప్పిరు ప్రజలు మీకు. మిమ్మల్ని మీరు గెలిపించుకునే పరిస్థితి లేదు. 12కి 12 గెలిపిస్తారు. 2 సార్లు ఊడగొట్టారు జానరెడ్డిని, నోలు దర్శనగర్ ఊడగొట్టే తర్వాత మా భగత్ ఇక్కడ సోదరు ఆయన ఊడగొట్టే బుద్ధి రాలే. మా సేదరెడ్డి గారు తన్ని తనే తరిమేశారు ఉత్తమ్మారెడ్డి గారు బుద్ధి రాలే. కోమరెడ్డి అయితే మా భూపాలను లేపు కొట్టిన అంటే వచ్చి మళ్ళీ బొనిగిలవాడే. ఇంకేం బుద్ధి రావాలరా మీకు? నాకు అర్థం కాదు ఇంకెన్నడు వస్తుంది బుద్ధి. మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, జగదీష్ రెడ్డి గురించి, నీ ఆస్తులు ఎంత నా ఆస్తులు ఎంత, ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు వారే స్వయాన చెప్పిర్రు మీ తాతల తండ్రుల కానించి వచ్చినటువంటి ఆస్తుల వివరాలు, నా తాతల తండ్రుల కానించి వచ్చినటువంటి ఆస్తుల వివరాలు చూసుకుందామా కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి మాట్లాడిండు. నాకు ఎన్ని ఎకరాల భూమి ఉండదు, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉండదు చూద్దామా అని చెప్పి తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంటే దొంగ దీక్షలు పెట్టి నీ బిల్లు రానందుకు దీక్షలు పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి నీ పదవి వీకేశ్వరం తెలిసి దీక్షలు పెట్టి పైసల కోసం బిల్లుల కోసం ఆ రోజు పైసలు సంపాదించుకొని తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఇవాళ మీరు తెలంగాణ ఉద్యోగకారులు మాట్లాడతారు. జానరెడ్డి యాక్షన్ కమిటీ అంట, జానరెడ్డి యాక్షన్ కమిటీ ఇక్కడ రాజధాని అంటే పారిపోయిన దొంగ మీ జానరెడ్డి అదిరిపోయాడు కదా. జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటే రెండు ఆమె రాజీనామా చేద్దాం, ఆంధ్రులు అందరూ రాజీనామా చేస్తారు తెలంగాణ ఉద్యమానికి ఎగనెస్ట్గా, మరి మనం అనుకూలంగా రాజీనామా చేద్దాం అంటే పారిపోయిన దొంగలు వీళ్ళు. గత శాతకాలంలో అంటే వీళ్ళు ఉద్యమకారులు అంటే మేము కాదట. 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా జగదీష్ రెడ్డి గారు పనిచేసి ఒక నిబద్ధతతోని ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకొని కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాని అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనో అందరు ఎమ్మెల్యేలని కలుపుకొని పోతూ మా సహకారము, కేటీఆర్ గారి సహకారం, కేసీఆర్ గారి సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాని అభివృద్ధి పథకాలు తీసుకుపోయి 12కి 12 హిస్టరీలో మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితి జగదీష్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి ఒక మంచి ఒక నేపథ్యాన్ని సాగిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఆ క్లాక్ టవర్ సెంటర్ 2000 మందితో నింతదండి మొత్తం 2000 3000 మందితో నింతది. మేము ఆత్మీయ సమ్మేళనం ఒక్కొక్క మండలాన్ని పెట్టుకుంటే 5000 మంది వచ్చింది. గత మంది కూడా దాని మీద మీటింగు, దానికి డాన్స్ మీద అనుకున్నాడు, దాని మీద నిరుద్యోగ ర్యాలీ, ఏ ర్యాలీ నిరుద్యోగుడు ఒక్కలేడు. వీళ్ళు రాజకీయ నిరుద్యోగ అంతా ఒక్కడ జమై వాళ్ళ వాళ్ళు మాడుకున్నటువంటి పరిస్థితి తప్ప ఒకడు కూడా నిరుద్యోగులు లేడా. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగలు ఇలా దయాల విధాలు వెళ్ళించినట్టుగా మాట్లాడితే నిబద్ధతతో పనిచేసి ఉద్యమంలో పనిచేసి కేసులు పెట్టుకొని జైళ్లపాలై ఈరోజు ప్రజలు 2 సార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఇంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేస్తుంటే
నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. మూడు మెడికే తెచ్చిన వారనాయణ ఇతను అయిందా? కోరడం ఎక్కడి మంత్రి ఉన్న ఒక్కటి చెప్పు, నల్గొండకి ఏం చేసినా ఒక్కటి, నీ హయాంలోకి ఇది వచ్చిందని ఒక మాట, ఒక్కటి ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి, ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఈరోజు పంట పండించడంలో మొట్టమొదటి స్థానంలో నిలబడ్డది ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో వచ్చినటువంటి నీళ్ళే నీళ్ళే లేవు, గతంలో వచ్చినటువంటి నీళ్ళకపోతే సాధ్యమవుతుంది? అది ఎన్ని కష్టాలు చేస్తే, ఎంత ఇబ్బంది పడితే, ఎంత కరెంట్ ఇస్తే, ఎన్ని కాలువలు తీస్తే, ఎన్ని కాలువలకి నీళ్ళు తీసుకొస్తే, ఎన్ని లిఫ్ట్లు తీసుకొస్తే సాధ్యమైనటువంటి కనీస సోయి లేదు. గౌతమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఆ జానారెడ్డి ఏం మాట్లాడతాడు, కోమరెడ్డి వెంకరెడ్డి ఏం మాట్లాడతాడు, ముందు పెట్టుకున్న మీటింగ్ ఏం మాకు సమాచారం లేదంటే వస్తారా మీటింగ్ కానీ 21 మీటింగ్ క్యాన్సిల్ చేసుకోరు. వాళ్ళ మధ్యనే కలయిక లేదు, వాళ్ళకి మాత్రమే శృతులు కలుస్తలేవు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చి 12 గెలిచి ఇవన్నీ చేసి గతంలో చెప్పలేదు ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మిరా ప్రజలు? కేసీఆర్ గారు ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటాడు, ఆ విశ్వాసం నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టే, కేసీఆర్ ఇచ్చిన మాటను ప్రతి సందర్భం నిలబెట్టుకుంటున్నాడు కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. నల్గొండలో మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిపించి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మాకు అభివృద్ధి చేయండి అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని అందరూ కూడా మీ ముందర నిలబెట్టగలిగారు. ఇదే పునరావృతం కాబోతా ఉన్నది, డిపాజిట్లు కూడా తక్కువు. మన కాంగ్రెస్కి ఏమైనా మునుగోలు చూడలేదా? ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా, ఉన్నటువంటి పార్టీ నిటగా పడుకోవాలి, మీ అధినాయకుని నిటగా పడుకోవాలి, మీరు చేయాల్సిన రాయాలని పోయి ఢిల్లీలో చేయాలి. ప్రిటి అనిపిస్తుంది పాపం, నాకే బాధ అనిపిస్తుంది. అలా తాత త్యాగం చేసి, నాయనమ్మ త్యాగం చేసి, నాయన త్యాగం చేసి ఆయనతో తిప్పల పడుతుంటే ఇంటికి వెళ్ళి కొడితే మాట్లాడిన దిక్కు లేదు పాపం కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో. ఆ పార్టీ పొందిన లావపడ్డ వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, గవర్నర్ అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాన్ ఎక్కడ పోయారు ఒక్కడ కనబడతలేరు. ఎందుకు అంటే వీళ్ళ సొంత ఎజెండా, నేను గెలవాలి, నా ప్రచారం జరగాలి, ఆత్మ చూడాలి, ఇంకో యాత్ర పేరుతో నాకు పేరు రావాలి, నేను బ్లాక్మెయిల్ చేయాలి, నేను పైసలు సంపాదించాలని కోరిక తప్ప రేవంత్ రెడ్డికి నిజంగా నిరుద్యోగుల కోసం కానీ, నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కానీ వాళ్ళు ప్రయత్నం చెయ్యరు. వీళ్ళ సొంత ఎజెండాలు తప్ప ప్రజల ఎజెండా వాళ్ళకు ఉండదు. కానీ ప్రజల ఎజెండాతో ముందుకు పోతున్నాం కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఊహించినటువంటి రీతిలో కేసీఆర్ గారికి అప్రిషియేషన్స్ వస్తూ మీరు మా దగ్గరకు వచ్చి పార్టీని ప్రారంభించి మమ్మల్ని అందరూ కలుపుకొని మా బాధలు కూడా తీర్చండి అని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు ప్రజలు. ఈరోజు అది చూసేవారో లేక కన్నుగుట్టి 2000 మందిని కూడా జమ చేసుకుని మాట్లాడేటప్పుడు నోటికి ఎంతో సంతనే. మరి దయచేసి తస్మాత్ జాగ్రత్త మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మాట్లాడే ముందు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాలుక రా తాడి మాట్లాడినా నూరా మూరానేట్టుగా మాట్లాడితే నాలుక కోసేస్తారు తెలంగాణ ప్రజలు, పర్టికులర్గా నల్గొండ జిల్లా ప్రజలు. తెలంగాణ ఉద్యమ వీరులు ఉన్నారు అక్కడ, విప్లవాల గడ్డాది నాలుక కోసేస్తారు కొడక. తస్మాత్ జాగ్రత్త, ఇప్పటికైనా మా మంత్రి గారి మీద కానీ, మా అధినాయకుని మీద కేసీఆర్ గారి మీద కానీ, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద కానీ ఇచ్చి ఇష్టం వచ్చిన పిచ్చి ప్రలాపాలు వెళితే బట్టలు కూడా తీసి కొడుతుంది ఈ తెలంగాణ సమాజం ఓట్ల రూపంలో. తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఇప్పటికైనా జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకునే తెలంగాణ ప్రజానీకం కనువిప్పుతో ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా.